ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లాగరిథమ్స్ కాన్సెప్ట్ అనేవి ఇంపార్టెంట్. ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ 385 టు ద బేస్ 10. ఈ పర్టికులర్ క్వశ్చన్ తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2018లో ఇచ్చారు. షో దట్ లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343 ప్లస్ 2 times లాగ్ ఆఫ్ 7/9 మైనస్ లాగ్ ఆఫ్ 1/7 ఈక్వల్ టు లాగ్ 2. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2018లో ఇచ్చారు. ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ 343 డివైడెడ్ బై 125. ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ 2016లో ఇచ్చారు. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. మన ఛానల్లో 10th class మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్, ఇవన్నీ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ 385 టు ద బేస్ 10. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ 385 అనే నెంబర్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయడం అంటే మనకి తెలిసిందేంటి, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రైట్? సో లెట్స్ ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 385. 385ని 5తో డివైడ్ చేస్తే మనకి 7 times 535, సో 77 times 5 అని వచ్చింది, రైట్? సో 385 = 77 × 5. 77ని 7 × 11 అని రాయచ్చా? సో 385 = 7 × 11 × 5. సో నౌ we want to apply logarithm to this particular expansion. So log of 385 to the base 10 equal to log of 5 × 7 × 11 to the base 10. Manam deeni further ga simplify cheyadam kosam we have to recall formulas from logarithms. First law of logarithms em an cheptundante log of xy equal to log x plus log y. అంటే మనకి 2 numbers మల్టిప్లై అవుతున్నప్పుడు వాటికి లాగరిథం అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాగ్ ఆఫ్ సెకండ్ నెంబర్, రైట్? ప్రోడక్ట్కి 2 numbers ప్రోడక్ట్కి లాగరిథం అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాగ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాగ్ ఆఫ్ సెకండ్ నెంబర్, రైట్? మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఏమైంది, అడిషన్ ప్రాబ్లంగా మారిపోయింది. నౌ ఇక్కడ 5 × 7 × 11 ఉంది, రైట్? దానికి లాగర్థం లాగ్ ఆఫ్ బేస్ 10 అప్లై చేస్తాం. నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ లాగ్ ఆఫ్ 5 to the base 10 ప్లస్ లాగ్ ఆఫ్ 7 to the base 10 ప్లస్ లాగ్ ఆఫ్ 11 to the base 10, రైట్? సో టు ఆన్సర్ ద క్వశ్చన్ లాగ్ ఆఫ్ 385 to the base 10 ఈక్వల్ టు లాగ్ 5 + log 7 + log 11. Understood? We have expanded a single logarithm into sum of 3 logarithms, right? Let us expand log of 343 divided by log of 125. ఇక్కడ మనకి బేస్ ఎంత అనేది ఇవ్వలేదు, బట్ నాట్ ఏ ప్రాబ్లం. బేస్ 10 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, న్యూమరేటర్కి సేమ్ అప్లికబుల్, డినామినేటర్కి సేమ్ అప్లికబుల్, కాబట్టి ఇష్యూ అయితే లేదు. లాగ్ ఆఫ్ 343 divided by 125 అనేదాన్ని మనం సెకండ్ లా ఆఫ్ లాగరిథమ్స్ యూస్ చేసి ఎక్స్పాండ్ చేయొచ్చు. లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై అనేది ఉంటే దాన్ని ఎలా రాస్తున్నాం, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. అంటే దీని ప్రకారం దిస్ ఇస్ గోయింగ్ టు బి లాగ్ 343 - log 125. మీరు చూస్తే 343 అనేది 7³, 125 అనేది 5³, రైట్? 7² = 49, రైట్? 7³ = 49 × 7, రైట్? దాన్ని మనం 50 - 1 × 7 అని రాసుకున్నాం అనుకోండి, 350 - 7 = 343. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్విక్లీ డూ, రైట్?
సో 7³ ఈజ్ 343, 5³ ఈజ్ 125. నౌ వీ వాంట్ టు ఫర్దర్ సింప్లిఫై దిస్. దానికోసం ఏం చేస్తామంటే వీ షుడ్ రీకాల్ ద థర్డ్ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం అనేది ఉంటే కనుక దట్ కెన్ బి రిటన్ యాజ్ ఎం లాగ్ ఎక్స్. అంటే దీని ప్రకారం లాగ్ ఆఫ్ 7³ అనేదాన్ని 3 log 7 అని, దీన్ని 3 log 5 అని రాయొచ్చు. సో లాగ్ ఆఫ్ 343 డివైడెడ్ బై 125 ఈక్వల్ టు 3 log 7 మైనస్ 3 log 5. అండర్స్టూడ్? నౌ లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. షో దట్ లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343 ప్లస్ 2 log 7/9 మైనస్ log 1/7 ఈక్వల్ టు log 2. వి ఆర్ ఆస్క్డ్ టు షో దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సింప్లిఫై ద ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ తీసుకోండి, లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343. దీన్ని సెకండ్ లా అప్లై చేయడం ద్వారా మనం లాగ్ ఆఫ్ 162 మైనస్ లాగ్ ఆఫ్ 343 అని రాయొచ్చు, రైట్? ఈ 162ని 343ని ఎక్స్పాండ్ చేయాలి. 162ని ఎలా రాయొచ్చు? 2 × 81 అని రాయొచ్చు. 81ని నేను 9² రాస్తాను. మీరు 3⁴గా కూడా రాయొచ్చు కదా అని అడగచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనకి నెంబర్స్ ఏమున్నాయి? 9, 7, రైట్? అందుగురించి నేనేం చేస్తానంటే 3⁴గా రాయట్లేదు, 9² రాసుకుంటున్నాను, రైట్? నా లాగ్ ఆఫ్ 162 అనేదాన్ని లాగ్ ఆఫ్ 2 × 9² రాస్తాను. 343 అంటే 7³, రైట్? సో లెట్స్ రైట్ దాట్. లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 × 9² మైనస్ లాగ్ ఆఫ్ 7³, రైట్? నా యు రికాల్ ద ఫస్ట్ లా. ఫస్ట్ లా ఏమని చెప్తుంది? ప్రోడక్ట్గా ఉన్నప్పుడు లాగర్థం అప్లై చేస్తే ఇండివిజువల్ లాగర్థం సమ్కి ఈక్వల్ అని. అంటే ఇది లాగ్ 2 ప్లస్ లాగ్ 9² అవుతుంది, రైట్? లాగ్ 2 ప్లస్ లాగ్ 9² మైనస్ లాగ్ 7³, రైట్? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయడం కోసం థర్డ్ లాని రీకాల్ చేసుకోండి. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్, రైట్? అంటే లాగ్ 9² అలా ఏమవుతుంది? 2 log y అవుతుంది. లాగ్ 7³ ఏమవుతుంది? 3 log 7 అవుతుంది. లెట్స్ రైట్ దాట్. లాగ్ 2 ప్లస్ 2 log y మైనస్ 3 log 7. సో ఫస్ట్ టర్మ్ అయితే సింప్లిఫై అయిపోయింది, రైట్? నౌ లెట్ అస్ సింప్లిఫై ద సెకండ్ టర్మ్. 2 × log 7/9 దాన్ని సెకండ్ లా వాడటం ద్వారా 2 × log 7 మైనస్ లాగ్ 9 అని రాయొచ్చు, రైట్? అంటే 2 log 7 మైనస్ 2 log 9. సో సెకండ్ టర్మ్ కూడా సింప్లిఫై అయిపోయింది, రైట్? 2 log 7 మైనస్ 2 log 9. నౌ లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ టర్మ్, లాగ్ 1/7. అంటే లాగ్ 1 మైనస్ లాగ్ 7, రైట్? లెట్స్ టేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్. లెట్ ఇస్ నౌ సబ్స్టిట్యూట్ ఈ పర్టికులర్ పార్ట్లో ఈ 3 టర్మ్స్, ఈ పర్టికులర్ పార్ట్లో ఈ 2 టర్మ్స్, ఈ పర్టికులర్ పార్ట్లో ఈ 2 టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేద్దాం, రైట్? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. నౌ దిస్ ఈజ్ మైనస్ లాగ్ 1 అవుతుంది, ఇది ప్లస్ లాగ్ 7 అవుతుంది, రైట్? సో లెట్స్ రైట్ దాట్. నౌ లాగ్ 2 ఈజ్ హియర్. ఇక్కడ మనకు 2 log y ఉంది, ఇక్కడ మైనస్ 2 log y ఉంది. యు బ్రింగ్ దెమ్ టు ద నియర్ బై ప్లేస్. ఇది మైనస్ 3 log 7, ఇది ప్లస్ 2 log 7, ఇక్కడ ప్లస్ లాగ్ 7. ఇవన్నిటిని అరేంజ్ చేద్దాం ఒక ఆర్డర్లో. నౌ ఐ కెన్ క్యాన్సిల్ దీస్ 2, రైట్? మైనస్ 3 log 7 ఉంది, ఇక్కడ ఈ 2 కలిపితే ప్లస్ 3 log 7. అంటే ఐ కెన్ క్యాన్సిల్ దీస్ 2 ఆల్సో, రైట్? నౌ వాట్ ఐ హ్యావ్ ఈజ్ లాగ్ 2 మైనస్ లాగ్ 1. ఓకే, లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఏమని రాయొచ్చు? లాగ్ 2. మనకి ఎల్హెచ్ఎస్తో స్టార్ట్ అయ్యాం, ఆర్హెచ్ఎస్ వచ్చేసింది, రైట్? వీ కెన్ సే దట్ లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343 ప్లస్ 2 log 7/9 మైనస్ లాగ్ 1/7 ఈక్వల్ టు లాగ్ 2, రైట్? దిస్ ఈస్ వాట్ వీఆర్ ఆస్క్ టు షో. నౌ యూ మే హ్యావ్ ఎ క్వశ్చన్, లాగ్ 1 ఎందుకు 0 అయిందని. మనకు తెలుసు
ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అని, రైట్? ఇక్కడ బేస్ ఏ లాగ్ ఆఫ్ వన్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు జీరో. అర్థమైందా? ఏ పవర్ జీరో ఉంది కాబట్టి వన్ అన్నాం. సపోజ్ ఎక్స్ పవర్ జీరో అయినా వన్, అంటే ఇక్కడ బేస్ అనేది ఏదైతే అనవసరం మనకి. లాగ్ వన్ ఈజ్ ఆల్వేస్ జీరో, ప్లీజ్ నోట్ దిస్. అండర్స్టూడ్?